నువ్వు త్వరగా అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ అతి త్వరగా అపార్థం మాత్రం చేసుకోబాకు. ఎందుకంటే అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది, అదే అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేకుండా అయిపోతుంది. నువ్వు ఆలస్యంగా నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, కానీ తొందరపడి తప్పు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఎందుకంటే ఒక మనిషి తీసుకునే నిర్ణయము భవిష్యత్తు నిర్ణయించబోతుంది. మనం చేసుకోవడం అర్థం చేసుకోవడమా అపార్థం చేసుకోవడం అనేది రిలేషన్స్ని నిలబెట్టడమా రిలేషన్స్ని తగ్గొట్టడమా అనేది ఉంటుంది. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీ జీవన విధానం ఎలా ఉంది? మీ ఆలోచన ధోరణి ఎలా ఉంది? మీరు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తుంటారు? మీ ఇంట్లో ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు, ఇంట్లో నుండి మీ భార్యను కానీ భర్తను కానీ, మీ సోదరుని కానీ సోదరిమణులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, లేక మీ రిలేటివ్స్ని కానీ, లేక మీ బిజినెస్ పార్ట్నర్ని కానీ, లేకపోతే మీకు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ని కానీ అర్థం చేసుకోవడం కోసం మీరు ఎంత సమయాన్ని ఇస్తారు? మీరు వింటారా ఒకళ్ళు చెప్పేది, లేకపోతే తొందరపడి నిర్ణయాలు తీసుకుంటుంటారా? నిర్ణయాలు తొందరపాటుగా తీసుకుని తప్పు నిర్ణయాలు చేసుకున్న అనుభవాలు మీకు ఉన్నాయా? ఏంటి, మీ గురించి మీరు ఒకసారి ఆలోచించండి. అసలు మీ గురించి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? చాలామందిని మనం చూస్తుంటాం, చాలామంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా? ప్రతి చిన్నదాన్ని కూడా కోపం వచ్చేస్తుంది, తొందరగా అపార్థం చేసుకుంటారు, ఎదుటి వ్యక్తి చెప్పేది వినను కూడా వినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. చాలా లైఫ్స్ ఇలా స్పాయిల్ అయిన విషయాలు మనం చూస్తుంటాం. మీకు ఒక అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేహ నరేష్ అనే జంట, వీరిద్దరు మ్యారేజ్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోతుంది. చాలా అన్యోన్యంగా ఉంటారు. నరేష్ నేహని చాలా కేర్ చేస్తాడు, చాలా ప్రేమిస్తాడు. నేహ నరేష్తో చాలా క్లోజ్గా ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా వేరువేరు కంపెనీస్లో జాబ్ చేస్తుంటారు. ఉదయం లేచిన తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లో వర్క్ చేస్తారు. చాలా మంచిగా ఆప్యాయతతో ఉంటారు, ప్రేమతో ఉంటారు, చాలా చక్కగా మాట్లాడుకుంటుంటారు. మరి నరేష్ వెళ్ళే దారి వేరు, నేహ వెళ్ళే దారి వేరు. అయినప్పటికీ నరేష్ ఏం చేస్తాడంటే నేహాని తన ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుంచి మాత్రమే నరేష్ని తన ఆఫీస్కి వెళ్తాడు. నేహను డ్రాప్ చేసి వెళ్లే ముందు కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. అక్కడ దించే ముందు కూడాను తన చేత్తో ముద్దు పెట్టి చాలా ఆప్యాయంగా చాలా లవ్లీగా తనని సెండ్ ఆఫ్ ఇస్తాడు. తను వెళ్ళిన తర్వాత తన ఆఫీస్కి వెళ్ళిపోయి ఈవినింగ్ మళ్ళీ వచ్చేసి నేహాని మళ్ళీ పికప్ చేసుకుంటాడు తన వైఫ్ని. ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా చక్కగా మాట్లాడుకుంటారు, ఎలా ఉంది డే, ఎలా స్పెండ్ చేసావు, ఎలా వర్క్ నడుస్తుంది, ఏంటని చెప్పేసి. నేహ నరేష్ యొక్క మ్యారేజ్ 2 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు కానీ ఎక్కువ డిఫరెన్సెస్ కానీ ఎక్కడా రాలేదు. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈవినింగ్ వీకెండ్స్లో బయటకు వెళ్ళడము, బయట మంచిగా ఎంజాయ్ చేయడము, ఈ విధంగా ఆ లైఫ్ లీడ్ అవుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఆఫీస్ పని మీద నరేష్ 1 వీక్ కోసము వేరే సిటీకి ట్రావెల్ చేయాల్సిన అవసరం వస్తుంది. మరి ఎప్పుడైతే నరేష్ వేరే సిటీకి ట్రావెల్ చేసి వెళ్తాడో నేహ ఒకతే ఇంట్లో ఉంటుంది. మరి ఉదయం లేచి తన కారులో తను తన ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి తన వర్క్ చేసుకుంటుంది. ఈవినింగ్ తన ఒకటే ఇంటికి వచ్చేస్తుంది, తను ఒకతే ఇంట్లో స్టే చేస్తుంది. 2వ రోజు ఏ విధంగా అయితే ఆఫీస్కి వెళ్తుందో, ఆఫీస్కి వెళ్ళి కూర్చున్న కొంచెం సేపటి తర్వాతనే తన ఫోన్లో ఒక మెసేజ్ వస్తుంది. ఏంటా మెసేజ్ అని ఓపెన్ చేసి చూస్తే, నేను నీ హస్బెండ్తో 3 సంవత్సరాల నుంచి నేను రిలేషన్లో ఉన్నాను. ఈరోజు నేను నీ హస్బెండ్కి నాకు చాలా పెద్ద గొడవ అయిపోయింది. నీ హస్బెండ్ నేను వదిలేస్తున్నాను, ఇక నీ హస్బెండ్ నీకు మాత్రమే పరిమితం అని చెప్పేసి మెసేజ్ ఉంటుంది. అది చదవగానే నేహ షాక్ అయిపోతుంది. ఏంటిది, ఏం చదువుతున్నాను, ఇది వాస్తవమా? అసలు ఈ మూడ్ ఆఫ్ అయిపోతుంది, ఏం చేయాలి అర్థం కాదు. వెంటనే ఆఫీస్లో ఉన్న విషయం కూడా మర్చిపోయి వెంటనే హస్బెండ్కి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి చాలా కోపంగా, ఏంటి చీ చీటర్ నువ్వు, ద్రోహి నువ్వు, మోసం చేసావు, చీని గురించి నేను ఎప్పుడూ అనుకోలేదు, నువ్వు నాతో ఉన్నత మొత్తం నటించావు అది అని చెప్పేసి చాలా కోపంగా తనలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసుకుంటుంది. అటు నుంచి నరేష్ ఏమైంది ఏమైంది అంటే నేను నీతో మాట్లాడని చెప్పేసి ఫోన్ కట్ చేస్తుంది. అక్కడ ఉండలేక వెంటనే ఆఫీస్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటి వైపు ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. కొంచెం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆగి ఏం చేయాలో అర్థం కానివ్వండి పరిస్థితి, ఫ్రస్ట్రేషన్, కోపం, చాలా బాధ అన్నీ కలిసి ఉండే ఆ విచారంలో ఏం చేయాలి అర్థం కాక స్టీరింగ్కి తలసుకు బాదుకుంటుంది, అరుస్తుంది, తన తల బాదుకుంటుంటుంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఏం చేయాలి అర్థం కాండి. అక్కడ నుంచి నరేష్ యొక్క ఫోన్స్ వస్తున్నాయి, కట్ చేస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు, కట్ చేస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ డ్రైవింగ్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తుంది. ఎదురుగా వస్తుంది ఒక పెద్ద వెహికల్కి యాక్సిడెంట్ అయిపోయింది. ఆ నేహకి స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహ వచ్చే సమయానికి హాస్పిటల్లో మొత్తం డ్యామేజ్ అయిపోయి తన రిబ్స్ డ్యామేజ్ అయిపోయి తన ఒక లెగ్ కంప్లీట్గా తీసేసిన పరిస్థితి, ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టే పరిస్థితి, ఆపరేషన్ అయిపోయి పోస్ట్ ఆపరేటివ్ వార్డులో నుండి పరిస్థితి చూస్తుండే తన ఫిజికల్గా కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. లైఫ్లో చాలా పెద్ద నష్టం అనేది స్పృహ వచ్చిన తర్వాత కూడా మొత్తం గుర్తు చేసుకుంటే పాత విషయాలు గుర్తొస్తున్నాయి. మొత్తం బాధ, ఏడుపు వస్తుంది. ఆ పక్కన ఉండి సిస్టర్ని అడుగుతుంది, నాతో పాటు ఎవరు లేరా, మా హస్బెండ్ రాలేదా, ఎక్కడున్నారు, ఏంటి అని అడిగితే మీ హస్బెండ్ ఉన్నారు, బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇది మేడం మీ యొక్క ఫోన్ పక్కనే ఉంది, మీరు ఎప్పుడన్నా కానీ ఈ ఫోన్ యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫోన్ ఇస్తే ఫోన్లో నుంచి తన హస్బెండ్కి కాల్ చేస్తుంది. బయట వెయిట్ చేస్తుంటే హస్బెండ్ కాల్ రిసీవ్ చేసుకుంటాడు. ఫోన్ చేసుకుని, ఛీ నువ్వు ఇంత పెద్ద మోసం చేసావు, ఇప్పుడు కూడా నీ మీద నమ్మకం లేదు అని చెప్పేసి ఏడవటం మొదలు పెడుతుంది. హస్బెండ్ నరేష్ అంటాడు,
నువ్వు చెప్పేదే చెప్తున్నావు, ఒక్కసారి నా మాట వినువా అంటే ఏంటి ఏం చెప్పాలనుకున్నావు ఏం మిగిలిందని చెప్తావు అని చెప్తే, లేదు నీకు ఏ నెంబర్తో అయితే మెసేజ్ వచ్చిందో అసలు నీకు ఎవరు మెసేజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి నీకు మెసేజ్ వచ్చిందో ఒక్కసారి నా ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేసావా, ఎవరు నీకు మెసేజ్ చేసావు కనుక్కున్నావా అని చెప్తే ఆలోచన మొదలైపోతుంది, ఇంతగా నాకు ఎవరు మెసేజ్ చేశారు ఎవరు అసలు ఇంతకి అని చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేసి ఫోన్ చెక్ చేస్తుంది, ఆ ఏ నెంబర్ నుంచి అయితే మెసేజ్ వచ్చిందో ఆ నెంబర్కి డైల్ చేస్తుంది. ఫోన్ డైల్ చేయగానే అటు నుంచి కాల్ రిసీవ్ చేస్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు అంటే నేను శాంతిని మాట్లాడుతున్నాను, మీరెవరు అని చెప్తే మీ నెంబర్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది, ఈ విధంగా మెసేజ్ వచ్చింది, అవునా మీరెవరు అని చెప్తే ఇలా ఇలా పరిచయం అవుతుంది, అరే సారీ అండి సారీ మీ నెంబర్ ఏంటి, ఫలానా నెంబర్, అరే సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను టైప్ చేసిన నెంబర్ లాస్ట్లో 88 ఉంటుంది, పొరపాటున 88 పోయి 99 నేను టైప్ చేసేసాను, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి మీకు మెసేజ్ వచ్చింది, ఇక మీకు సంబంధించిన మెసేజ్ రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేస్తుంది. ఇప్పుడు నే హ్యాక్ పరిస్థితి ఏంటి, అసలు సిచ్యువేషన్ జరిగింది ఏంటిది, చిన్న పొరపాటు చిన్న అపార్థాన్ని చిన్న తొందరపాటు వల్ల తీసుకున్న నిర్ణయాల వల్ల తీసుకున్నటువంటి డిసిషన్స్ వల్ల ఎంత పెద్ద నష్టపోయింది, మరి తిరిగి వస్తుందా, తిరిగి జీవితం అలా అవుతుందా, ఏదైతే నష్టపోయిందో తిరిగి ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుందా, ఎంత మాత్రం ఉండదు. అందుకే అంటారు నువ్వు అర్థం చేసుకోవడం ఆలస్యంగా అర్థం చేసుకున్నా పర్లేదు కానీ తొందరపడి మాత్రం అపార్థం చేసుకో బాబు, ఎందుకంటే అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతంగానే ఉంటుంది, అదే అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేకుండా మారిపోతుంది. కాబట్టి అసలు మన లైఫ్లో ఏదైతే వింటామో చూస్తామో చేస్తామో వెంటనే రియాక్ట్ ఎందుకు అవుతాము, రియాక్షన్ ఎందుకు వస్తుంది, లైఫ్లో మనం చేసే తప్పు ఏంటంటే ఒక విషయాన్ని విని వెంటనే రియాక్ట్ అవ్వడం, అవ్వాల్సింది రియాక్ట్ కాదు అవ్వాల్సింది రెస్పాండ్ అవ్వడానికి రియాక్ట్ అవ్వడానికి తేడా ఏంటి, విని వెంటనే ఒక నిర్ణయం తీసుకుని వెంటనే ఒక అర్థం చేసుకుని దానికి వెంటనే ఒక రియాక్షన్ ఇవ్వడం రియాక్ట్ అవ్వటం అంటారు, లేదు విన్న విషయాన్ని అర్థం చేసుకుని పరిశీలించి మంచి చెడు చూసి వాస్తవాలు పరిశీలించి దానికి తగ్గట్టుగా ఆలోచనతో ఏదైతే రెస్పాండ్ అవుతామో దట్ ఈస్ రెస్పాండ్. ఈ రెస్పాండే లైఫ్లో ఉండాలి తప్ప రియాక్షన్ అనేది లైఫ్లో ఉండకూడదు, రియాక్ట్ అయ్యేవాళ్ళు అందరూ నష్టపోతారు, రెస్పాండ్ అయ్యేవాడు నష్టపోడు. అందుకే లైఫ్లో మనం చాలామంది చూస్తుంటాం, మీకు చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను, నేను చాలా సందర్భాలలో కొన్ని ప్రదేశాల్లో జైల్స్కి నేను వెళ్ళడం జరుగుతుంది, అక్కడ నుండి కొన్ని ఈవెంట్స్ చేయడం కోసం కౌన్సిలింగ్ పర్పస్లో కొన్ని సిచ్యువేషన్స్లో జైల్స్కి వెళ్తే అక్కడ వాళ్ళతో జైల్లో ఉన్న వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తే తెలిసే విషయం ఏంటో తెలుసా, వాళ్ళు ఏదో చిన్న సంఘటనలో వాళ్ళు రియాక్ట్ అయ్యారు ఈరోజు జైల్లో ఉన్నారు, అది క్షణిక ఆవేశంలో చేసేటువంటి పొరపాట్లు అపార్థాలు ఆ కోపంలో చేసినటువంటి పనుల వల్ల జీవితం మొత్తం 14 సంవత్సరాల వరకు 10 సంవత్సరాల నుంచి జైల్లో మగ్గుతున్నారు, ఏం చేయాలని అర్థం లేని పరిస్థితి. కాబట్టి మన లైఫ్లో రావాల్సిన మార్పులు ఏంటి, మన బిహేవియర్లో మార్పు రావాలి, మన ఆలోచన విధానంలో మార్పు రావాలి, మన హ్యాబిట్స్ మార్పు రావాలి, ఎందుకంటే మన పనులే మన భవిష్యత్తు నిర్ణయిస్తాయి, మన పనులు పాజిటివ్గా ఉంటే మంచిగా ఉంటే మన భవిష్యత్తు పాజిటివ్గా మంచిగా ఉంటుంది, మన పనులు నెగిటివ్గా ఉంటే మన భవిష్యత్తు నెగిటివ్గా ఉంటుంది, మనం చేసే పనులని మంచి పనులని అలవాట్లుగా మార్చుకోవాలి, కానీ చాలామంది జీవితాల్లో చెడ్డ పనులే అలవాట్లుగా మారిపోయి నెగిటివ్ హ్యాబిట్స్తో పాటు ముందుకెళ్ళిపోతున్నారు. కాబట్టి చేయాల్సింది ఏంటి, హ్యాబిట్స్ని బిల్డ్ చేసుకోవాలి, మంచి అలవాట్లు లైఫ్లోకి వచ్చే విధంగా చేసుకొని లైఫ్ని డిజైన్ చేసుకోవాలి. దీనికోసమే నేను మీ బ్రదర్ షఫి మీ అందరి కోసం ఒక అద్భుతమైనటువంటి వర్క్షాప్ని డిజైన్ చేశాను. ఎస్, మీరు ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకో తెలుసా, మీ లైఫ్ గురించి మీకు అవసరమైన వర్క్షాప్ కాబట్టి. అదేంటి, చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్, మీ అలవాట్లను మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. మీ లైఫ్లో ఏ నెగిటివ్ హ్యాబిట్స్ ఉన్నాయో మీకు తెలుసు, ఆ నెగిటివ్ హ్యాబిట్స్ని మీరు ఎలా వదిలేయాలి, చాలా ఈజీ. చాలామంది చాలా హ్యాబిట్స్ని వదిలేయాలి అనుకుంటుంటారు, మారాలి ఎలా మారాలి, లేదు ఒక ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా మార్పు రావాలి, మంచి అలవాట్లు ఏమేమి ఉండాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, అవి మన లైఫ్లోకి ఎలా రావాలి, వీటన్నిటిని స్టడీ చేసి మీకోసం ఒక అద్భుతమైన వర్క్షాప్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ డిజైన్ చేశాను. ఈ నెల 30వ తేదీన ఆదివారం మార్నింగ్ 11:30 నుంచి 2 గంటల వర్క్షాప్ ఆన్లైన్లో జరగబోతున్న వర్క్షాప్, మీరు మీ ఇంట్లో కూర్చొని వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. మీరు దీనికి సంబంధించిన నోట్స్ తయారు చేసుకుని మీ లైఫ్ గురించి ఒక అనాలిసిస్ చేసుకుంటూ మీ లైఫ్లో గొప్ప మార్పు తీసుకురావచ్చు. మరి ఈ వర్క్షాప్లో సీట్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ, ప్లేస్టోర్లో ఉన్నటువంటి బ్రదర్ షఫీ బీఆర్ షఫీ అనేది యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఎప్పుడైతే యాప్ ఇన్స్టాల్ అవుతుందో క్లిక్ చేస్తే బుక్ యువర్ సీట్ అనే ఆప్షన్ ఉంటుంది, మీ నేమ్ మీ కాంటాక్ట్ నెంబర్ మీ డీటెయిల్స్ ఇచ్చేసి మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, మీరు పెట్టుబడి పెడుతుంది 1000 రూపాయలు కాదు, 2500, 5000, 1000 రూపాయలు, 1500 కాదు. అనేక మంది యొక్క రిక్వెస్ట్ మేరకు అనేక మంది అప్పీల్ చేయడం కాబట్టి అనేక మందిని దృష్టిలో పెట్టుకుని కేవలం 250 రూపాయలకే ఈ వర్క్షాప్ మీకోసం డిజైన్ చేశాను. మరి మీకోసం ఉన్న ఈ వర్క్షాప్లో మీరు లేకపోతే బాగుంటుందా, నో, మీరు ఈ వర్క్షాప్ని వెంటనే సీట్ బుక్ చేసుకోండి,
మీరు ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ వర్క్షాప్ గురించి తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి. ఎందుకంటే మనతో పాటు మన వాళ్ళు కూడా బిల్డ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక్కడే మంచిగా ఉండి నా ఫ్రెండ్స్ అందరూ కూడా నెగిటివిటీలో ఉంటే దాని ప్రభావం నాలో ఉంటుంది. కాబట్టి నేను నా కుటుంబంలో ఉన్నవాళ్ళు, నేను నా ఫ్రెండ్స్ సర్కిల్, నేను నా ఇష్టపడే వాళ్ళందరూ కూడా మన హ్యాబిట్స్ని మార్చుకొని మనం మంచి సొసైటీని బిల్డ్ చేసుకున్నాం. అంతేకాకుండా మరొక గొప్ప శుభవార్త ఏంటో తెలుసా? నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 13వ తేదీన ఎక్సలెంట్ ఒక అద్భుతమైనటువంటి ఒక కొత్త టాపిక్ మీద వర్క్షాప్ ఉంది. అదేంటంటే ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేది పెళ్లి అవ్వని వాళ్ళకైనా పెళ్లి అయిన తర్వాత వాళ్ళకైనా ఆ వర్క్షాప్ ఏంటిది, బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ బ్రేకప్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే వర్క్షాప్ ఉంది. ఈ రోజు నుండి యువతకి చాలా అవసరం. వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నారు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అయిపోతుంది, ఎంప్లాయ్మెంట్ డిస్టర్బ్ అయిపోతుంది. ఒకే ఒక ప్రాబ్లం, బ్రేకప్, లవ్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా డీల్ చేయాలి, తర్వాత మ్యారేజ్ తర్వాత ఏదైతే బ్రేకప్ అవుతుందో, విడాకులు అనేసి మ్యారేజ్లో ఉన్నా కానీ ఎన్నో డిఫరెన్సెస్ వస్తున్నాయి, హ్యాపీ లైఫ్ లేకుండా పోతుంది, మరి ఇలాంటి వాళ్ళ కోసమే బ్రేకప్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ వర్క్షాప్. ఇంకెందుకు ఆలస్యం? దీనికోసం మీరు పే చేయాల్సింది 2,500 రూపీస్ కానే కాదు, 1,500 రూపీస్ కానే కాదు, అతి తక్కువ ప్రైస్ మీరు పే చేయగలిగిన విధంగా అందరికీ అందుబాటులో విధంగా కేవలం 499 రూపీస్లోనే వర్క్షాప్ జీవితాన్ని పూలబట్టగా మార్చుకునే విధంగా ఈ వర్క్షాప్ని మిస్ చేసుకోబాకండి. మళ్ళీ మనం కలుద్దాం ఆన్లైన్ వర్క్షాప్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.